నేను సుమా అండ్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలక్ష్మీస్ గార్డెన్. ఈరోజు నేను చూడండి డెకరేషన్ ఎలా చేసుకున్నాను. మా ఇంట్లో ఇవి కోకోనట్ లీవ్స్తో చేసుకున్నాను, కొబ్బరి ఆకులతో. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవి చూడండి. మా కృష్ణుడిని కూడా రెడీ చేసేసాం. బాగున్నాడా మా కృష్ణుడు? బాగుందా డెకరేషను? మన కొబ్బరి ఆకులు చాలా ఈజీగా దొరుకుతాయి మనకి, వాటితో చేసుకోండి. ఎంత బాగుందో చూడండి. నేను మార్నింగే పూజ చేసేసుకున్నాను, మా దేవుళ్ళని కూడా అలంకరించేసుకున్నాను. చూడండి, నైవేద్యాలు పెట్టేసుకున్నాను, పూజ అయిపోయింది. ఎకో ఫ్రెండ్లీ దివాళి సెలబ్రేషన్స్ స్టార్ట్ ఇన్ మై హౌస్. మీరు కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకోండి. ఈ డెకరేషన్ అంతా నేను 150 రూపీస్ లోపే చేసుకున్నాను. దివాళీ క్రాకర్స్ కొనుక్కుని అన్నీ చేసి పొల్యూట్ చేసి అన్నిటిని అన్ని జీవుల్ని ఇబ్బంది పెట్టే కన్నా ఎకో ఫ్రెండ్లీ దివాళీ సెలబ్రేట్ చేసుకుందాం ఈసారి. చూడండి, ఎకో ఫ్రెండ్లీ దివాళీ. మా ఇంటి మెయిన్ గుమ్మం ఎలా అలంకరించుకున్నాను, మొత్తం నేను 150 రూపీస్ పెట్టి బంతిపూలు కొనుక్కున్నాను. మిగిలిన డెకరేషన్ అంతా మనకి దొరికే వస్తువులతో, మనకు దొరికే ఇంటి దగ్గర ఉండే ఆకులతోనూ వాటితోనే చేసుకున్నాను. మా ఇంటి ఇంకో సైడ్ గుమ్మం బాగుందా డెకరేషన్. ఇంకొక అటు సైడ్ గుమ్మం కూడా చూపిస్తాను, చూడండి. ఇది ఇంకొక సైడ్ గుమ్మం, మావిడాకులు బంతిపూలతో గుచ్చుకున్నదండి ఇది. ఇదిగోండి చిలకలు ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. బాగుందా ఈ చిలకల డెకరేషన్? మీరు కూడా చేసుకోండి. కొబ్బరాకులతో చేసే వీటిని చిలకలు అంటారు. బాగుందా మా ఇంటి డెకరేషన్? ఈ చిలకలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు. ఇవి వినాయక చవితి సెలబ్రేషన్స్కి, మండపాలకి, అలంకరణకి వాటికి కూడా వాడతారు. దేవుళ్ళని నిలబెట్టే చోట, అమ్మవార్లు నిలబెట్టే దగ్గర, వినాయకుడిని నిలబెట్టే చోట, శ్రీరామనవమికి గట్టా చేసుకుంటారు ఈ డెకరేషను. ఈ ఆకులతో చిలకలు ఏ విధంగా తయారు చేశానో నేను చూపిస్తాను. చిలకలు అండి, వీటిని చిలకలు అంటారు. మరి వీటిలు ఏమని మీకు ఏ పేరు నచ్చితే ఆ పేరు పెట్టుకోండి. ఎలా ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను. రండి చూపిస్తాను, చూడండి ఎంత బాగుందో. సింపుల్గా డెకరేషన్ ఇవి, మనకు ఖర్చు లేకుండా. కట్ చేసుకోండి ఇలా, మధ్యలో ఇలా చూసుకుని ఇలా జస్ట్ కట్టింగ్స్ చేసుకోండి. ఆల్రెడీ కట్ చేశాను, మీకు ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను అంతే. ఇలా కట్ చేసుకోండి, ఈ విధంగా ఇలా పట్టుకుని కట్ చేసుకోండి. క్రాస్ కట్, ఇలా క్రాస్ కట్ కట్ చేసుకుని దీన్ని ఈ లీఫ్ని కట్ చేసిన దగ్గర ఇలా ఇక్కడ చింపుకోండి. కొంచెం ఇలా చింపి చూస్తున్నారా, ఇలా దీన్ని కూడా రెండు సైడ్లు చింపండి. అలా సగమే చింపాలి, పూర్తిగా కాదు. చూడండి ఇలా మడత పెట్టండి. ఇప్పుడు అండ్ ఇంకొక సైడ్ కూడా మళ్ళీ చూపిస్తున్నా. ఇక్కడ ఈ ఫోల్డ్ సగం వరకు కట్ చేయండి, కటింగ్ దగ్గర నుంచి. మళ్ళీ ఇలా మడత పెట్టండి, ఇంకొక సైడ్ కూడా మడత పెట్టండి. ఇలా మడత పెట్టి పిన్ వేసుకోండి ఇలా. ఓకే, మళ్ళీ ఇంకొకటి కూడా అంతే. ఇలా కట్ చేసాం సగం వరకు. పూర్తిగా కట్ చేస్తే ఉండదు, ఇది సగమే కట్ చేయాలి. కట్ చేసి పిన్ వేసుకోండి. ఇంకొక సైడ్ కూడా మొత్తం ఆకు కొంచెం చివరి వదిలేసుకుని మిగిలిన అంతా కట్ చేసేసుకోవాలి. అలా ఎన్ని కావాలంటే అని చెప్పి, ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. ఆకులో సగమే కట్ చేస్తే సగమే చేసుకోవచ్చు. నేను అక్కడ డిక్రీజింగ్ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్ వరకు పెట్టాను కదా, ఆకు పొడవుని బట్టి వస్తుంది అది. పొడవుగా ఉన్న ఆకులు చివరి పెట్టుకోండి, పొట్టిగా ఉన్న ఆకులు మధ్య. నీకు పొడుగు అయిపోయింది అంటే ఇక్కడ కింద ఇది కట్ చేసేసుకోవచ్చు. అంతే, ఇలా చేసేసుకోండి. అయిపోయింది, చూసారా? దీన్ని చిలకలు అంటారు. దీన్ని ఇప్పుడు మీరు ఎక్కడ కట్టుకోవాలంటే అక్కడ ఈ ఫోల్డ్ ఇలా పెట్టేసి ఇక్కడ స్టాపిల్ చేసేయండి. ఇలా నేను దానికి అలానే చేశాను, ఫిక్స్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.